रामगोपाल पेट नल्लगुट्ट प्रांतंलो ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మీరందరూ చూశారు బట్ దాని లోపల క్లాత్ మెటీరియల్ తో పాటు కెమికల్స్ కూడా ఉండడం వలన జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ మనం ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు చూడలే రాత్రి నిన్న మార్నింగ్ 11 ఓ క్లాక్ స్టార్ట్ అయితే నైట్ వరకు కూడా మరి ఈ రోజు మార్నింగ్ కూడా మన ఫైర్ సిబ్బంది నీకు రెవెన్యూ గాని జిహెచ్ఎంసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా కొంత వాలంటరీ సరే అది కంటిన్యూగా మనకు ఎంత వాళ్ళు కష్టపడ్డా గానీ ఆ పొగలు అట్లనే కంటిన్యూగా రావడం ఆ మంటలు రావడం మనం చూసిందే బట్ సేఫ్ సైడ్ కింద ఆ చుట్టుపక్కల దాని బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళని అందర్నీ వెంటనే ఇంట్ల నుంచి మరి తరలించి వారి కూడా భోజన ఏర్పాట్లు మధ్యాహ్నం లంచ్ గాని సాయంత్రం డిన్నర్ గాని మరి ఏర్పాట్లు కూడా చేసినాం అన్ఫార్చునేట్ ఏందంటే కొంత సిబ్బంది కూడా గాయాలైనది అయితే వెంటనే ఏందంటే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పని చేసినా మీ మీడియా మిత్రులు కూడా ఫుల్ టైం ఉన్నారు అక్కడ ఇప్పటికి ఉన్నారు निन्ने टाउन प्लानिंग सीसीपी गार जीहेचमसी कमीशनर तो माटी को नीट वाली नीट डायरेक्टर वाल टीम वी वाल स्टडी चयन वालू मार्निंग वी चूस अंत बेस उठा लेदा दिन रिमूव चेयला अवी विषया रिपोर्ट इको गंट सेपटाला అయితే దాన్ని వాళ్ళు ఇంటి ఓనర్స్ అయితే ఇవ్వకుండా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనో చేపియాలన్నటువంటి ఆలోచన దానికి ఏందంటే కొంత కేర్ఫుల్ గా చేయాలి పక్కన ఉన్న బిల్డింగ్స్ ఎనక ఉన్నాయి కూడా డ్యామేజ్ కాకుండా ఇంతకుముందు ఇటువంటిది అయ్యప్ప సొసైటీలో అయితే కొంత ఎక్స్పర్ట్స్ టీం ఉన్నది వారితో కూడా సంప్రదించడం వాళ్ళు కూడా ఒక గంట అయిన తర్వాత వాళ్ళ మిషనరీ గాని ఆల టెక్నాలజీ ఎక్కడ ఉన్నదో అదంతా మన జోనల్ కమిషనర్ కైతాబాద్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు అయితే హైదరాబాద్ సిటీలో మీకు అందరికీ తెలుసు ఇటువంటి ఒక 25,000 వరకు ఉంటాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే పై బర్త్ మేము ఇక్కడనే ఉన్నాం కాబట్టి కాలక్రమేణా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు నాలాల ఎన్క్రోచ్మెంట్ కావచ్చు ఎన్ఓసి ఫైర్ సర్వీసెస్ నుంచి ఎన్ఓసి లేకుండా కట్టిన కట్టడాలు కావచ్చు ఈ మధ్య కాలంలో కొన్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగినాయి కూడా మనం చూసాం అయితే ఒకటేసారి మనం స్పెషల్ డ్రైవ్ పెట్టి మరి ఇవన్నీ తీసేయడము ఇవన్నీ చేయడము అని ఏమైతదంటే ప్లానింగ్ అయిపోయే అవకాశం ఉంది కొంత ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి చాలా మంది ఫుట్‌పాత్లల మీద కూడా ఇష్టమన్నట్టు పెడుతుంటారు అయితే దీనికి ఏందంటే ఉన్నత స్థాయి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి కొంత జనసంద్రాల మధ్య ఉన్న వాటిని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి తరలించేటువంటి ప్లాస్టిక్ కావచ్చు రకరకాల గోడౌన్స్ ఉంటాయి అయితే దీని మీద కూడా స్టడీ చేయాలని 25వ తేదీన ఒక ఉన్నత స్థాయి సమావేశం పెట్టాలని డిసైడ్ చేశాం తప్పకుండా ఫేజ్డ్ మ్యానర్ గా ఈ కార్యక్రమాలు తీసుకొని ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకు రక్షణగా ఉండాలి ఒకటి రెండోది ఏందంటే కొంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని చేయవాల్సింది రెండోది బట్ ఏ పద్ధతిలో చేస్తారో అధికార యంత్రాంగంతోని మరి దానికి ఒక కమిటీ కూడా పర్మనెంట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఎట్లా చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాం బట్
పిఆర్ఎస్ ఏదైతే బిల్డింగ్ రెగ్యులరైజర్ స్కీమ్ ఏదైతే ఉందో 2008 లో కోర్ట్ ఆర్డర్ మూలాన స్టే ఉండడం మూలాన ఆగిపోయింది అయితే 2016 లో ఒక ప్రయత్నం చేసాం మేము బట్ వాళ్ళు మళ్ళీ హైకోర్ట్ పోతే స్టే ఇచ్చారు ఇప్పటి వరకు పిఆర్ఎస్ ఇంప్లిమెంటేషన్ లేదు మీకు అందరికీ తెలుసు కానీ ఒక బాధ్యత గల మంత్రి సికింద్రాబాద్ పార్లమెంట్ కు రిప్రజెంట్ చేసే మంత్రి టూరిజం మినిస్టర్ కేంద్రం ఒక టూరిస్ట్ లాగా వచ్చి గాలి మాటలు మాట్లాడి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంట ప్రభుత్వం ప్రోత్సహిస్తుందంట ఖాళీ ఖజానా గాంగనే రెగ్యులరైజ్ చేసి వసూలు చేస్తుందంట దాంతోనే ఇవన్నీ వస్తున్నాయంట ఇక మళ్ళీ గాలి మంత్రి అనాలన గాలి మీద మాటలేనా హైదరాబాద్ ఇంత అద్భుతంగా డెవలప్ అవుతుంది మీ సెంట్రల్ మినిస్టర్స్ చెప్తున్నారు కదా మరి వాళ్ళని ఏమనాలి ఈ రోజు ఒక మెట్రోపాలిటన్ సిటీ కింద మీకు భారతదేశంలో ఏ నగరాలలో లేనటువంటి ప్రాముఖ్యత హైదరాబాద్ ఎందుకు వస్తుంది ఒక గుడ్ గవర్నెన్స్ ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన ముందు చూపుతోని ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చైనా పర్వాలేదని ఒక మున్సిపల్ మినిస్టర్ గారి ప్లానింగ్ తోని ఈ రోజు రోడ్ కనెక్టివిటీ పెరిగింది అండర్ బ్రిడ్జ్లు వచ్చినాయి స్టీల్ బ్రిడ్జ్లు వచ్చినాయి రెండోది స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ఇప్పటివరకు ఎవరు ఆలోచన కూడా చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి మీరు మొన్న పడ్డప్పుడు వర్షం పడ్డప్పుడు మీకు ఐడియా ఉన్నది గతంలో లాగా పరిస్థితి లేదు ఇప్పుడు ఏం పరిస్థితి లేదు దీంతో పాటు వైకుంఠ ధామాలు పార్కులు ఎల్ఈడి లైట్లు మీకు జరుగుతున్న డెవలప్మెంట్ అంతా మన కన్న ముంగట కనిపిస్తుంది కరోనా వైరస్ వస్తే కూడా హైదరాబాద్ సిటీ రోడ్లన్నీ వేసింది కూడా మన కన్న ముంగట ఒక తమిడి ఇవ్వలే ఒక ఏకాన సెంట్రల్ గవర్నమెంట్ని చీఫ్ మినిస్టర్ గారు లెటర్ రాసిండ్రు మరి మున్సిపల్ మినిస్టర్ గారు అప్పీల్ చేసిండ్రు హైదరాబాద్ డెవలప్మెంట్కి ఏమైనా ఇవ్వండి అని చెప్పి ఒక రూపాయి ఇవ్వలే ఈయన వచ్చి పొద్దున ఆడ ఏదో మాట్లాడుతాం నిన్నటి నుంచి హెల్త్ క్యాంపులు మేమే రన్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా మీకు ఫైర్ సర్వీసెస్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు వాటర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ వాళ్ళు అయితే ఆ మనుషులను తీసుకురావడానికి వాళ్ళకి ఏర్పాట్లు చేయడానికి ఆ పనిలో వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అదే పనిలో ఉన్నది ట్రాఫిక్ అంతా అదే పనిలో ఉన్నది కనీసం సెంట్రల్ నుంచి ఒక అధికారి లేడు ఒక ఏకాన తెచ్చింది లేదు పైపెచ్చు విమర్శలు నేను అడుగుతా కిషన్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు హైదరాబాద్ సిటీలో ఎన్క్రోచ్మెంట్స్ ఎప్పుడు వచ్చినాయి ఈ ఎన్ఓసీ లేకుండా కట్టినాయి ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు వచ్చినాయి నీకు ఐడియా లేదా అది కూడా నేను చెప్పాలా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మున్సిపల్ మినిస్టర్ గారు ఇక్కడనే చట్టం చేసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇల్లీగల్కి ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేసినటువంటి దాఖలాలు లేవు పర్మిషన్స్ కూడా ఎంత ఫ్రీగా పెట్టిండ్రో మీకు అందరికీ తెలుసు బట్ ఎప్పుడో జరిగినటువంటి నేనే చెప్తున్నా కదా ఇది 40 సంవత్సరాల నుంచి 40, 35, 30, 25, 20 అట్లా వచ్చినాయి ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు బొలక్పూర్లో కూడా మీకు తెలుసు అప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది ఇట్లా చాలా ప్రాంతాలలో ఉన్నాయి బొయగూడ ప్రాంతంలో అయింది పారాడైస్ ప్రాంతంలో అయింది ఇవన్నీ జరిగినాయి దీన్ని ఏంటంటే హైదరాబాద్ పౌరులుగా ఒక బాధ్యతగా మాట్లాడి ఒక బాధ్యతతోని కార్యక్రమాన్ని ఎట్లా చేయాలి రేపు ఒకవేళ స్పెషల్ డ్రైవ్ చేసిన తర్వాత ఉన్న ఫలంగా వీళ్ళందరినీ అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలంటే ఏ పద్ధతిలో చేయాలి మరి అది మాట్లాడాలి కానీ నోరు ఉన్నది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడతా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో ఒక వంతెన కూలిపోయి చనిపోయారు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉన్నప్పుడే గుజరాత్లో ఉన్నప్పుడే యాక్సిడెంట్ అయిన చనిపోయారు మీకు అందరికి తెలుసు మేము కూడా నీలాగా గాలి మాటలు మాట్లాడేది దానికి నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి అనగలుగుతామా ఏది బాధ్యత లేకుండా అసలు మీరు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులుగా నీ బాధ్యత ఏంది ఏకానా 3.5 సంవత్సరాలు అయిపోయి
ఎంపీ అయిపోయి మంత్రి అయిపోయి 3.5 సంవత్సరాలు దాటింది ఒక్క రూపాయి ఏదో ఖర్చు పెట్టినో చూపిస్తే నేను రెడీ దేనికంటే దాన్ని ఉత్త గాలి మాటలు మాట్లాడి రోడ్ ఓకే ఫైర్ యాక్సిడెంట్ అంటే నీ బాధ్యత నువ్వు వచ్చి పరామర్శించు ఫైన్ ఆడ వచ్చి ఏది పడుతుంది మాట్లాడి అసలు బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఆగిపోయింది అనేది కనీసం ఆ జ్ఞానం ఉందా ఆ బాధ్యత ఉందా ఆ బాధ్యత లేదు మేమేమో పొద్దున్న నుంచి రాత్రి దాకానేమో ఆ ప్రజలకు వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేమో మా బాధ్యత ఉన్నాం మా ప్రజాప్రతినిధులేమో ఏ కాన్స్టిట్యూన్సీలు అయినా కానీ వాళ్ళు బాధ్యతగా పనిచేసుకుంటారు తుమ్ ఏ రూపాయి భీ దేనే వాళ్ళే నయ్యే आपके सेंट्रल से रुपए ना आता मनमाने बात करते आप आके क्या बोलते हैं क्या सूरत दिखाते कि दिखाते आप आवाम को क्या सूरत दिखाते आप क्या कह रहे हैं हैदराबाद सिटी में 3.5 साल में आप बता सकते क्या बताओ एक चीज बताओ ये लाइट में दलाया बोल के बता सकते क्या ये ड्रेनेज में कराया बोल के बता सकते क्या तो मनमाने बात करने को आए तो कैसा एक फायर एक्सीडेंट हुआ आप आके क्या बात करना कैसे सपोर्ट करना हा? वो छोड़ के हेल्थ कैंप लगाओ हेल्थ कैंप क्या दिल्ली से भेजा रहे ऑलरेडी मौजूद है वहां पर खाने के इंतजाम आजू बाजू 500 लोगों को अरेंज करे सो वहां पर देखने वाले हैं वो लोगों को मालूम ये कौन कर रहे बोल के కాబట్టి నేనేందంటే ఈ రోజు హైదరాబాద్ సిటీ విషయంలో కొంత మీడియా ప్రెస్ మీ సహకారం కూడా కావాలి ఎందుకంటే కొన్ని స్టెప్స్ గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది ఎందుకంటే జనసంద్రాల మధ్యన ఎప్పుడో పాతకాలం ఉన్నటువంటి గోడౌన్లు అట్లనే ఉండాలి లేకపోతే ఆ షాపులు అట్లనే ఉండాలి ఈ కెమికల్ డేంజరస్ ఇవి కూడా అట్లనే ఉండాలి అనేటువంటి భావన కొంతమందికి ఉంటుంది రేపు టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీస్ యంత్రాంగం పోయి తీసేస్తుంటే ఇక మీరే ప్రజెంట్ చేస్తుంటారు టీవీలో ఇట్లా అన్యాయం చేసేసారు అది చేసారు లేకపోతే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు రోడ్డు మీద పడిపోయినారు అనేటువంటి భావన వస్తుంది కానీ హైదరాబాద్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాతో పాటు మీ అందరికీ కూడా ఉంటుంది అవసరమునే అవసరము ప్రజలకు హాని జరిగినటువంటి కట్టడాలని ఏమి చేయాలనేటువంటిది ఇప్పుడు నాలా ఉన్నది నేను మొత్తం ఎప్పుడో ఎంకరేజ్ చేసిన 30 ఏళ్ళ కింద ఇప్పుడు నేను ఉంటాను అంటే కష్టం కదా ఇప్పుడు మీకేంటంటే ఈ రెయినీ సీజన్లో వర్షాలు ఎట్లా పడుతున్నాయి ఇష్టానుసారం పడుతున్నటువంటి పద్ధతులు ఉన్నాయి ఈరోజు ఏంటంటే మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాం రెండోది స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ 6700 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమం తీసుకున్నాం ఒక 65000 కోట్ల రూపాయలతోనే హైదరాబాద్ డెవలప్మెంట్ నీకు రోడ్లు కావచ్చు ఎల్ఈడి కావచ్చు పార్కులు ఫుట్పాత్లు వైకుంఠ ధామాలు స్టీల్ బ్రిడ్జులు అండర్ బ్రిడ్జులు మీరు ఇవన్నీ జంక్షన్లు మరి ఈ లింక్ రోడ్లు ఇవన్నీ కూడా మరి కేటీఆర్ గారు ఎట్లా ప్లాన్ చేశారో మీరు అందరూ చూసినాయి నీకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి కోర్టుకు పోయి స్టే తీసుకుని ఇటువంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి అవన్నీ పక్కా ప్లాన్తో చేసేటువంటి ఆలోచన చేయబోతాం డెఫినెట్గా దీనికి ఎక్కడో స్టార్టింగ్ అయితే ఉండాలి లేకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాలలో ఉన్నది ఇప్పుడు నిన్ననే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అది రోడ్డు మీద మీకు ఆ మినిస్టర్ రోడ్డు మీద ఏకంగా రోడ్డు మీద జరిగినటువంటి ఘటన నిన్న పొద్దున 11 గంటలకు జరిగితే మరి ఇప్పటి వరకు నిన్న రాత్రి పొద్దున కూడా పొగలు వస్తున్నాయి దాంట్లో ఇంకా ముగ్గురు అందులో పనిచేసే వాళ్ళు ఇంకా వాళ్ళ ఆచూకీ కూడా తెలవలేదు ఇంకా కాబట్టి దయచేసి ప్రజలు కూడా దీనికి పరిగణలోకి తీసుకోవాలి తప్పకుండా మరి 25వ తేదీన ఉన్నత సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని భవిష్యత్తులో కొంత ఫేజుడ్ మేనర్గా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం కానీ కిషన్ రెడ్డి గారు మాత్రం నేను అది సబ్జెక్టు కాదు నేను చెప్పేది సబ్జెక్టు మాత్రం ఫైర్ యాక్సిడెంట్ రేపు ఫ్యూచర్ ప్లానింగ్ కోసం చెప్దాం అనుకున్నా కానీ ఆయన పొద్దున వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం బాధ్యత ఇది బాధ్యత రహితం ఎందుకంటే నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్నావు ఇప్పుడు గతంలో శాసనసభ్యునిగా పనిచేసినటువంటి వ్యక్తికి అనుభవంతో మాట్లాడు డెఫినెట్గా గవర్నమెంట్ ఏంటంటే విమర్శను కూడా పాజిటివ్గా తీసుకుంటాం మేము ఏదైనా సజెషన్స్ ఇస్తే
अट्लाक खाली मटल तेजे दमड़े उड़ा नूपये मत देन गाँवता अभी बाध्यता का इपड़ू गुजरात देश चाल इंसीडेंट जो गवर्नमेंट बाध्यता वाइसाया लेको गुजरात गवर्नमेंट डबू लेकर वंतन जी एदो नोट कदा पिछि पब्लिसीटी को आड़ की रागे नागल माटल का बट्टी एडता करक्ट का बाध्यता गल व्यक्त बाध्यता माला प्रती विमर्शने प्रजल अप्रिशिटर राजकीय पद्धति माटडकदा रेडी एनी टाइम का इंसीडेंट जगह पिछि पिछि माटने करक्ट का ఢిల్లీ నుంచి ని ఫైర్ సర్వీసెస్ వాళ్ళు వచ్చారా ఢిల్లీ నుంచి ని పోలీస్ వచ్చారా ఢిల్లీ నుంచి మెడికల్ ఆఫీసర్స్ వచ్చారా ఎవరైనా మేము ఎంత క్షుణ్ణంగా ఆలోచన చేస్తున్నామంటే వాళ్ళకి ఇబ్బంది పడ్డ వాళ్ళకి రిహాబిలిటేషన్ చేశాం వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేశాం రాత్రి 11 గంటలకు సీసీపీ తో మాట్లాడాను పోలీస్ కమిషనర్ తో మాట్లాడి రేపు పొద్దున ఒక టీం పంపాలంటే మళ్ళా నీట్ వాళ్ళు వచ్చారు అక్కడంత వాళ్ళు సర్వే చేశారు చూశారు వాళ్ళ రిపోర్ట్ ఇప్పుడు ఇస్తారు రెండోది ఏందంటే ఆ బిల్డింగ్ ఒకవేళ GHMC టౌన్ ప్లానింగ్ వాళ్ళు తీసేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళ బిల్డింగ్లు కూడా కూలిపోతాయా లేదా అంతవరకు మేము ఆలోచన చేసి అయ్యప్ప సొసైటీ ఇంతకుముందు ఒక టీం ఎక్స్‌పర్ట్ టీం చేసిందంటే వాళ్ళతో సంప్రదింపులు చేసి మరి రేపే ఎల్లుండో మళ్ళీ ఇప్పుడు ఓనర్ వచ్చి నేను కట్టుకుంటా తీసుకుంటా అంటే జరిగే పని కాదు ఎంత జాగృతం చేయాలో మేము ఆలోచన చేస్తున్నాము గాలి మాటలు మాట్లాడి ఏది పడితే అది నోటుకున్నది కదా టీవీలో పేపర్లు వస్తుంది కదా అని మాట్లాడుకుంటే అది బాధ్యత ఉండదు దయచేసి ఇంకా మీద అటువంటి విషయాలు మాట్లాడు తెలుస్తే మాట్లాడు తెలియకపోతే మాట్లాడు 2008లో ఆపేసిన దాన్ని పట్టుకొని ఇప్పుడంట GHMC అంటే డబ్బులు వసూలు చేయనికేనట ఖర్చు పెట్టనికేనట GHMCకి ఏం పనే GHMC మన రెగ్యులరైజ్ చేసినటువంటి ఎక్కడన్నా చూపేయగలుగుతావా కోట్లనే ఉన్నది అది 2008 అంటే దగ్గర 15 సంవత్సరాలు అవుతుంది తెలుగుకుంటే గాలి మాటలు ఒక బాధ్యత గల మంత్రి యాసలు నువ్వేమైపోయింది సికింద్రాబాద్ ప్రజలకు గెలిపిస్తారు నువ్వు ఏమో సెంట్రల్లో టూరిజం మినిస్టర్ అయితే టూరిస్ట్ లాగా హైదరాబాద్కు వస్తావు నిన్న ఒకటి రామగోపాల్ పేట నల్లగుంట ప్రాంతంలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మీరందరూ చూశారు बट दट क्ला मेटीरियल तो कैमिकल उल्ला जगह फैर ऐक्सीडेंट मन मध्यकाल इंत फैर ऐक्सीडेंट एपड़ चूडले रात्रि नि मार्निंग 11 ओ क्लाक स्टार्टते नाइट वरकू मरी मार्निंग मन फैर सिबंदी नीक रेवेन्यू यानी GHMC एलक्ट्रिसिटी डिपार्टमेंट वाटर वर्क्स अदे विधा पोलीस डिपार्टमेंट स्थानिक वाली सर अभी कंटिन्यू మనకు ఎంత వాళ్ళు కష్టపడ్డా గానీ ఆ పొగలు అట్లనే కంటిన్యూగా రావడం ఆ మంటలు రావడం మనం చూసిందే బట్ సేఫ్ సైడ్ కింద ఆ చుట్టుపక్కల దాని బైక్ సైడ్ ఉన్న వాళ్ళందర్నీ వెంటనే ఇంట్లో నుంచి మరి తరలించి వారికి కూడా భోజన ఏర్పాట్లు మధ్యాహ్నం లంచ్ గానీ సాయంత్రం డిన్నర్ గానీ మరి ఏర్పాట్లు కూడా చేసినాం अनफॉर्चुनेट एंटे को सिबंदी गायलना अंतने अधिकार यंत्रांग पूर्ति स्थाई में पनचे मे मीडिया मित्र फुल टाइम उपड़की टाउन प्लानिंग सीसीपी गारो GHMC कमीशनर तो माला नीट वाली डायरेक्टर वाल टीम वी
వాళ్ళని కొంత స్టడీ చేయమని చెప్పినా వాళ్ళు కూడా మార్నింగ్ వచ్చి చూసిపోయింది. అంటే బేస్ ఉంటుందా లేదా దాన్ని రిమూవ్ చేయాలా అవన్నీ విషయాలు మాట్లాడిపోయినా రిపోర్ట్ ఇప్పుడు వస్తుంది గంట సేపట్లో. అయితే దాన్ని వాళ్ళు ఇంటి ఓనర్స్ అయితే ఇవ్వకుండా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలోనూ చేపించాలనేటువంటి ఆలోచన, దానికి ఏంటంటే కొంత కేర్ఫుల్గా చేయాలి. పక్కన ఉన్న బిల్డింగ్స్ వెనుక ఉన్నాయి కూడా డ్యామేజ్ కాకుండా. ఇంతకుముందు ఇటువంటిది అయ్యప్ప సొసైటీలో అయితే కొంత ఎక్స్పర్ట్స్ టీం ఉన్నది, వారితో కూడా సంప్రదించడం, వాళ్ళు కూడా ఒక గంట అయిన తర్వాత వాళ్ళ మిషనరీ కానీ వాళ్ళ టెక్నాలజీ ఎక్కడ ఉన్నదో అదంతా మన జోనల్ కమిషనర్ ఖైరతాబాద్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ సిటీలో మీకు అందరికీ తెలుసు ఇటువంటి ఒక 25,000 వరకు ఉంటాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 5% మేము ఇక్కడనే ఉన్నాం కాబట్టి కాలక్రమేణా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, నాలాల ఎన్క్రోచ్మెంట్ కావచ్చు, ఎన్ఓసి ఫైర్ సర్వీసెస్ నుంచి ఎన్ఓసి లేకుండా కట్టిన కట్టడాలు కావచ్చు, ఈ మధ్యకాలంలో కొన్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగినాయి కూడా మనం చూసినాం. అయితే ఒకటేసారి మనం స్పెషల్ డ్రైవ్ పెట్టి మరి ఇవన్నీ తీసేయడము ఇవన్నీ చేయడము అని ఏమవుతుందంటే ప్లానింగ్ అయిపోయే అవకాశం ఉంది, కొంత ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఫుట్పాత్ల మీద కూడా ఇష్టం ఉన్నట్టు పెడుతుంటారు. అయితే దీనికి ఏంటంటే ఉన్నత స్థాయి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి కొంత జనసంద్రాల మధ్య ఉన్న వాటిని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి తరలించేటువంటి ప్లాస్టిక్ కావచ్చు, రకరకాల గోడౌన్స్ ఉంటాయి. అయితే దీని మీద కూడా స్టడీ చేయాలని 25వ తేదీన ఒక ఉన్నత స్థాయి సమావేశం పెట్టాలని డిసైడ్ చేసాం. తప్పకుండా ఫేజ్డ్ మేనర్గా ఈ కార్యక్రమాలు తీసుకొని, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు రక్షణగా ఉండాలి ఒకటి, రెండవది ఏంటంటే కొంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని చేయవలసింది రెండోది. బట్ ఏ పద్ధతిలో చేస్తుందో అధికార యంత్రాంగంతో మరి దానికి ఒక కమిటీ కూడా పర్మనెంట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. బట్ బీఆర్ఎస్ ఏదైతే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏదైతే ఉందో 2008లో కోర్ట్ ఆర్డర్ మూలాన స్టే ఉండడం మూలాన ఆగిపోయింది. అయితే 2016లో ఒక ప్రయత్నం చేసినాం మేము, బట్ వాళ్ళు మళ్ళీ హైకోర్టు పోతే స్టే ఇచ్చారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఇంప్లిమెంటేషన్ లేదు, మీకు అందరికీ తెలుసు. కానీ ఒక బాధ్యత గల మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంటుకు రిప్రజెంట్ చేసే మంత్రి, టూరిజం మినిస్టర్ కేంద్రం, ఒక టూరిస్ట్ లాగా వచ్చి గాలి మాటలు మాట్లాడి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లంట ప్రభుత్వం ప్రోత్సహిస్తుందంట, ఖాళీ ఖజానా కాగానే రెగ్యులరైజ్ చేసి వసూలు చేస్తుందంట, దాంతోనే ఇవన్నీ వస్తున్నాయంట. ఇక మళ్ళీ గాలి మంత్రి అనన్నా గాలి మీద మాట లేనా? హైదరాబాద్ ఇంత అద్భుతంగా డెవలప్ అవుతుంది మీ సెంట్రల్ మినిస్టర్స్ చెప్తుండ్రు కదా, మరి వాళ్ళని ఏమనాలి? ఈరోజు ఒక మెట్రోపాలిటన్ సిటీ కింద మీకు భారతదేశంలో ఏ నగరాలలో లేనటువంటి ప్రాముఖ్యత హైదరాబాద్ ఎందుకు వస్తుంది? ఒక గుడ్ గవర్నెన్స్, ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాలిపోయినటువంటి ఆలోచన ముందు చూపుతోని ఎన్ని 100ల కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదని ఒక మున్సిపల్ మినిస్టర్ గారి ప్లానింగ్తోని ఈరోజు రోడ్డు కనెక్టివిటీ పెరిగింది, అండర్ బ్రిడ్జ్లు వచ్చినాయి, స్టీల్ బ్రిడ్జ్లు వచ్చినాయి. రెండవది స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్, ఇప్పటివరకు ఎవరు ఆలోచన కూడా చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి. మీరు మొన్న పడ్డప్పుడు వర్షం పడ్డప్పుడు మీకు ఐడియా ఉన్నది, గతంలోలాగా పరిస్థితి లేదు, ఇప్పుడు ఏం పరిస్థితి లేదు. దీంతోపాటు వైకుంఠధామాలు, పార్కులు, ఎల్ఈడి లైట్లు, మీకు జరుగుతున్న డెవలప్మెంట్ అంతా మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. కరోనా వైరస్ వస్తే కూడా హైదరాబాద్ సిటీ రోడ్లన్నీ వేసింది కూడా మన కళ్ళ ముంగట. ఒక తమిడి ఇవ్వలే, ఒక ఏకాన సెంట్రల్ గవర్నమెంట్ని చీఫ్ మినిస్టర్ గారు లెటర్ రాసిండ్రు,
మరి మున్సిపల్ మినిస్టర్ గారు అపీల్ చేశారు హైదరాబాద్ డెవలప్మెంట్ కి మనం ఇవ్వండి అని చెప్పి ఒక రూపాయి ఇవ్వలే ఏన వచ్చి పొద్దున ఆడ ఏదో మాట్లాడుతున్నాడు నిన్న నిన్నటి నుంచి హెల్త్ క్యాంపులు మేమే రన్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా మీకు ఫైర్ సర్వీసెస్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాటర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ వాళ్ళైతే ఆ మనుషులను తీసుకురావడానికి వాళ్ళకి ఏర్పాట్లు చేయడానికి ఆ పనిలో వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అదే పనిలో ఉన్నది ట్రాఫిక్ అంతా అదే పనిలో ఉన్నది కనీసం సెంట్రల్ నుంచి ఒక అధికారి లేడు ఒక ఏకాన తెచ్చింది లేదు పైపెచ్చు విమర్శలు నేను అడుగుతా కిషన్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు హైదరాబాద్ సిటీలో ఎన్క్రోచ్మెంట్స్ ఎప్పుడు వచ్చినాయి ఈ ఎన్ఓసీ లేకుండా కట్టినాయి ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు వచ్చినాయి నీకు ఐడియా లేదా అది కూడా నేను చెప్పాలా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మున్సిపల్ మినిస్టర్ గారు ఇక్కడనే చట్టం చేసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇల్లీగల్కి ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేసినటువంటి దాఖలాలు లేవు పర్మిషన్స్ కూడా ఎంత ఫ్రీగా పెట్టిరో మీకు అందరికీ తెలుసు బట్ ఎప్పుడో జరిగినటువంటి నేనే చెప్తున్నా కదా ఇది 40 సంవత్సరాల నుంచి 40 35 30 25 20 అట్లా వచ్చినాయి ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు బొలపూర్లో కూడా మీకు తెలుసు అప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది ఇట్లా చాలా ప్రాంతాలలో ఉన్నాయి బొయగూడ ప్రాంతంలో అయింది పారడైస్ ప్రాంతంలో అయింది ఇవన్నీ జరిగినాయి దీని ఏంటంటే హైదరాబాద్ పౌరులుగా ఒక బాధ్యతగా మాట్లాడి ఒక బాధ్యత తోని కార్యక్రమాన్ని ఎట్లా చేయాలి రేపు ఒకవేళ స్పెషల్ డ్రైవ్ చేసిన తర్వాత ఉన్న ఫలంగా వీళ్ళందరినీ అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలంటే ఏ పద్ధతిలో చేయాలి మరి అది మాట్లాడాలి కానీ నోరు ఉన్నది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో ఒక వంతెన కూలిపోయి చనిపోయారు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉన్నప్పుడే గుజరాత్లో ఉన్నప్పుడే యాక్సిడెంట్ అయింది చనిపోయారు మీకు అందరికి తెలుసు మేము కూడా నీలాగా గాలి మాటలు మాట్లాడేది దానికి నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి అనగలుగుతామా ఏది బాధ్యత లేకుండా అసలు మీరు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా నీ బాధ్యత ఏంది ఏకానా 3.5 సంవత్సరాలు అయిపోయి మా ఎంపీ అయిపోయి మంత్రి అయిపోయి 3.5 సంవత్సరాలు దాటింది ఒక్క రూపాయి ఎలా ఖర్చు పెట్టినో చూపిస్తే నేను రెడీ దేనికంటే రాని ఉత్త గాలి మాటలు మాట్లాడి ప్రో ఓకే ఫైర్ యాక్సిడెంట్ అయింది నీ బాధ్యత నువ్వు వచ్చి పరామర్శించు ఫైన్ ఆడ వచ్చి ఏది పడుతుంది మాట్లాడి అసలు బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ఆగిపోయింది అనేది కనీసం ఆ జ్ఞానం ఉందా ఆ బాధ్యత ఉందా ఆ బాధ్యత లేదు మేమేమో పొద్దు నుంచి రాత్రి దాకానేమో ఆ ప్రజలకు వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేమో మన బాధ్యత ఉన్నాం మా ప్రజాప్రతినిధులేమో ఏ కాన్స్టిట్యూన్సీలు అయినా కానీ వాళ్ళు బాధ్యతగా పనిచేసుకుంటారు తుమ్ ఏ రూపాయి మీద దేనేవాళ్ళనయ్యే ఆప్కే సెంట్రల్ సార్ రూపాయినయాత మన్మానే బాత్ కర్తే ఆ పాకే క్యా బోల్తే క్యా సూరత్ దుకాతే కి దగ్గాతే ఆపు అవామ్కు క్యా సూరత్ దిగాతే अब क्या करें हैदराबाद सिटी में 3.5 साल में आप बता सकते क्या बताओ एक चीज बताओ ये लाइट मैं दलाया बोल के बता सकते क्या ये ड्रेनेज मैं कराया बोल के बता सकते क्या तो मनमाने बात करने को आए तो कैसा एक फायर एक्सीडेंट हुआ आप आके क्या बात करना कैसे सपोर्ट करना हा? वो छोड़ के हेल्थ कैंप लगाओ हेल्थ कैंप क्या दिल्ली से भेजा रहे ऑलरेडी मौजूद है वहां पर खाने के इंतजाम आजू बाजू 500 लोगों को अरेंज करे सोप वहां पर देखने वाले हैं वो लोगों को मालूम ये कौन कर रहे बोल के काबट्टी नहीं अंटे ये रोज हैदराबाद सिटी विषय में कुछ मीडिया प्रेस मी सहकार कोई स्टेप्स गवर्नमेंट తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది ఎందుకంటే జన సంద్రాల మధ్యన ఎప్పుడో పాతకాలం ఉన్నటువంటి గోడౌన్లు అట్లనే ఉండాలి లేకపోతే ఆ షాపులు అట్లనే ఉండాలి ఈ కెమికల్ డేంజరస్ ఇవి కూడా అట్లనే ఉండాలి అనేటువంటి భావన కొంతమందికి ఉంటుంది రేపు
టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీస్ యంత్రాంగం పోయి తీసేస్తుంటే ఇంకా మీరే ప్రజెంట్ చేస్తుంటారు టీవీలో ఇట్లా అన్యాయం చేసేసారు అది చేసారు లేకపోతే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు రోడ్డు మీద పడిపోయినారు అనేటువంటి భావన వస్తుంది. కానీ హైదరాబాద్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాతో పాటు మీ అందరికీ కూడా ఉంటుంది. అవసరము ప్రజలకు హాని జరిగినటువంటి కట్టడాలని ఏమి చేయాలనేటువంటిది ఇప్పుడు నాలా ఉన్నది. నేను మొత్తం ఎప్పుడో ఎంకరోజ్ చేసిన 30 ఏళ్ళ కింద ఇప్పుడు నేను ఉంటాను అంటే కష్టం కదా. ఇప్పుడు మీకేంటంటే ఈ రెయినీ సీజన్లో వర్షాలు ఎట్లా పడుతున్నాయి, ఇష్టానుసారం పడుతున్నటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈరోజు ఏంటంటే మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాం. రెండోది స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ 6,700 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమం తీసుకున్నాం. 65,000 కోట్ల రూపాయలతోనే హైదరాబాద్ డెవలప్మెంట్, నీకు రోడ్లు కావచ్చు, ఎల్ఈడి కావచ్చు, పార్కులు, ఫుట్పాత్లు, వైకుంఠ ధామాలు, స్టీల్ బ్రిడ్జులు, అండర్ బ్రిడ్జులు, మీరు ఇవన్నీ జంక్షన్లు, మరి ఈ లింక్ రోడ్లు ఇవన్నీ కూడా మరి కేటీఆర్ గారు ఎట్లా ప్లాన్ చేశారో మీరు అందరు చూసినాయి. నీకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి కోర్టుకు పోయి స్టే తీసుకుని ఇటువంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి అవన్నీ పక్కా ప్లాన్తో చేసేటువంటి ఆలోచన చేయబోతాం. డెఫినెట్గా దీనికి ఎక్కడో స్టార్టింగ్ అయితే ఉండాలి, లేకపోతే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాలలో ఉన్నది. ఇప్పుడు నిన్ననే మనం ఎక్స్పెక్ట్ చేయాలి, అది రోడ్డు మీద మీకు ఆ మినిస్టర్ రోడ్డు మీద ఏకంగా రోడ్డు మీద జరిగినటువంటి ఘటన నిన్న పొద్దున 11 గంటలకు జరిగితే మరి ఇప్పటి వరకు నిన్న రాత్రి పొద్దున కూడా పొగలు వస్తున్నాయి. దాంట్లో ఇంకా ముగ్గురు అందులో పనిచేసే వాళ్ళు ఇంకా వాళ్ళ ఆచూకీ కూడా తెలవలేదు ఇంకా. కాబట్టి దయచేసి ప్రజలు కూడా దీనికి పరిగణలోకి తీసుకోవాలి. తప్పకుండా మరి 25వ తేదీన ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని భవిష్యత్తులో కొంత ఫేజుడ్ మేనర్గా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. కానీ కిషన్ రెడ్డి గారు మాత్రం నేను అది సబ్జెక్టు కాదు, నేను చెప్పేది సబ్జెక్టు మాత్రం ఫైర్ యాక్సిడెంటు ఫ్యూచర్ ప్లానింగ్ కోసం చెప్దాం అనుకున్నా కానీ ఆయన పొద్దున వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం బాధ్యత, ఇది బాధ్యత రహితం. ఎందుకంటే నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్నావు, ఇప్పుడు గతంలో శాసనసభ్యునిగా పనిచేసినటువంటి వ్యక్తికి అనుభవంతో మాట్లాడు. డెఫినెట్గా గవర్నమెంట్ ఏంటంటే విమర్శను కూడా పాజిటివ్గా తీసుకుంటాం మేము, ఏదైనా సజెషన్స్ ఇస్తే. అట్లా కాకుండా గాలి మాటలు మాట్లాడి తెచ్చేది అయితే దమిడి అయితే ఉండదు. నేను రూపాయి మాత్రం దేని కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతామంటే అది బాధ్యత కాదు. ఇప్పుడు గుజరాతే కాదు, దేశంలో ఎక్కడెక్కడో చాలా ఇన్సిడెంట్ జరుగుతాయి, ఆ గవర్నమెంట్ బాధ్యత వహిస్తాయా? లేకపోతే గుజరాత్లో ఆ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక వంతెన అది జరిగిందన్నట్ట. ఏదో నోటికి వచ్చిందే కదా, పిచ్చి పబ్లిసిటీ కోసం వాడికి రాగా 4 మాటలు మాట్లాడాలి కాబట్టి ఏది పడితే అది మాట్లాడతామంటే కరెక్ట్ కాదు. బాధ్యత గల వ్యక్తులు బాధ్యతతో మాట్లాడాలి. ప్రతిదీ విమర్శనే మాట్లాడతాం అనుకుంటే కూడా ప్రజలు అప్రిషియేట్ చేయరు. ఇప్పుడు రాజకీయాలు రాజకీయ పద్ధతిలో మాట్లాడుకుందామంటే రెడీ ఎనీ టైం, కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏ ఢిల్లీ నుంచి నీ ఫైర్ సర్వీసెస్ వాళ్ళు వచ్చారా, ఢిల్లీ నుంచి నీ పోలీసు వచ్చేదా, ఢిల్లీ నుంచి మెడికల్ ఆఫీసర్స్ వచ్చారు ఎవరన్నా? మేము ఎంత క్షుణ్ణంగా ఆలోచన చేస్తున్నామంటే వాళ్ళకి ఇబ్బంది పడ్డ వాళ్ళకి రిహాబిలిటేషన్ చేసినాం, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసినాం, రాత్రి 11 గంటలకు సిసిపితో మాట్లాడిన పోలీస్ కమిషనర్తో మాట్లాడి రేపు పొద్దున ఒక టీం పంపించాలంటే మళ్ళీ నీట్ వాళ్ళు వచ్చారు, అక్కడంతా వాళ్ళు సర్వే చేశారు, చూశారు, వాళ్ళ రిపోర్ట్ ఇప్పుడు ఇస్తారు. రెండోది ఏంటంటే ఆ బిల్డింగ్ ఒకవేళ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు తీసేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళ బిల్డింగ్లు కూడా కూలిపోతాయా లేదా, అంతవరకు మేము ఆలోచన చేసి అయ్యప్ప సొసైటీలు ఇంతకుముందు ఒక టీం ఎక్స్పర్ట్ టీం చేసిండ్రంటే వాళ్ళతో సంప్రదింపులు చేసి మరి రేపే ఎల్లుండో మళ్ళీ ఇప్పుడు ఓనర్ వచ్చి నేను కట్టుకుంటా తీసుకుంటా అంటే అది జరిగే పని కాదు. ఎంత జాగ్రత్త చేయాలి మేము ఆలోచన చేస్తాను, గాలి మాటలు మాట్లాడి ఏది పడితే అది నోటుకు ఉన్నది కదా, టీవీలో పేపర్లు వస్తుంది కదా అని మాట్లాడుకుంటే అది బాధ్యత ఉండదు. దయచేసి ఇంకా మీద అటువంటి విషయాలు మాట్లాడు, తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడు. 2008లో ఆపేసిన దాన్ని పట్టుకొని ఇప్పుడంట జిహెచ్ఎంసీ అంటే డబ్బులు వసూలు చేయనికేనట, ఖర్చు పెట్టనికేనట. జిహెచ్ఎంసీకి ఏం పనే, జిహెచ్ఎంసీ మన రెగ్యులరైజ్ చేసినటువంటిది ఎక్కడన్నా చూపేయగలుగుతావా?
కోట్లనే ఉన్నది అది 2008 అంటే దగ్గరనే 15 సంవత్సరాలు అవుతుంది తెలువకుంట గాలి మాటలు ఒక బాధ్యత గల మంత్రి యాసలు నువ్వేమైపోయింది సికింద్రాబాద్ ప్రజలకు గెలిపిస్తారు నువ్వు ఏమో సెంట్రల్ టూరిజం మినిస్టర్ అయితో టూరిస్ట్ లాగా హైదరాబాద్ కోసం